తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనం చెప్పుకోబోతున్న కథ అజయుడి కోరిక కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి చంద్రపుర రాజ్యం రాజు ధర్మసేనుడు పేరుకు తగినట్టు ధర్మమూర్తి మహావీరుడు ఆయన ఆడిన మాట తప్పి ఎరుగడు ఇచ్చిన మాట కోసం ప్రాణాన్నైనా పనంగా పెట్టగలడని సాటి రాజులు చెప్పుకునేవారు ఆయన పాలనలో ప్రజలు చింత లేకుండా జీవిస్తున్నారు హిమగిరి చంద్రపురానికి పురుగు రాజ్యం ఆ రెండు రాజ్యాల మధ్య వైరం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నది ధర్మసేనుడు తాత ముత్తాతల నాటి వైరం కొనసాగించదలచక హిమగిరి రాజు విక్రవర్మతో స్నేహం చేయ సంకల్పించాడు అయితే మూర్ఖుడు రాజ్య గలవాడు అయిన విక్రమవర్మ అందుకు సమ్మతించక శత్రుత్వం కొనసాగించాడు ధర్మసేనుడు విక్రమవర్మను అవలీలగా ఓడించగల కలిగిన వాడైనప్పటికీ అలాంటి ప్రయత్నం ఏనాడు చేయలేదు విక్రమవర్మ మాత్రం చంద్రపుర రాజ్యాన్ని ఆక్రమించడానికి ఏవేవో పథకాలు ఆలోచిస్తూ ఉండేవాడు ఏళ్లు గడిచాయి క్రమంగా విక్రమవర్మ తన సైనిక బలాన్ని పెంచుకొని ధర్మసేనుడి మీద యుద్ధం ప్రకటించాడు తనకై తాను కాలు దువ్విన విక్రమవర్మను ఓడించి తన పరాక్రమం నిరూపించుకోవటానికి ధర్మసేనుడు సిద్ధపడ్డాడు చంద్రపుర హిమగిరి రాజ్య సైనికులు యుద్ధభూమిలో పోరు ప్రారంభించారు కొద్దిసేపు తర్వాత ధర్మసేనుడు విక్రమవర్మ యుద్ధభూమిలో ముఖాముఖి తలబడ్డారు అయితే ఎవరూ విజయం సాధించలేక సూర్యాస్తమయం వేలకు ఎవరి శిబిరాలకు వాళ్లు వెళ్ళిపోయారు ఆ మర్నాడు జరిగిన యుద్ధంలో శత్రు సైనికుడు విసిరిన ఈట ధర్మసేనుడి భుజానికి బలంగా తాకింది ఆయన యుద్ధరంగం నుంచి తన శిబిరానికి వెళ్ళిపోయాడు వైద్యులు ఆయన గాయానికి కట్లు కట్టారు జరిగిన సంఘటనకు ధర్మసేనుడు కలత చెందాడు ఇప్పుడేమి చేయడమా అని ఆయన ఆలోచిస్తూ ఉండగా సేనాధిపతి అక్కడికి వచ్చి ప్రభు మీరు విచారించకండి గాయపడిన మీరు యుద్ధరంగానికి రాలేరు నేను నా సర్వశక్తులు ఒడ్డి విక్రమవర్మను ఓడించగలను అని అన్నాడు ఈ సేనాధిపతి ఎంతో రాజభక్తుడు ధైర్యశాలే కానీ యుద్ధతంత్రం అంతగా ఎరిగినవాడు కాదని ధర్మసేనుడికి తెలుసు అయినా అప్పటి విషమ పరిస్థితిలో చేసేది లేక ఆయన సరేనన్నట్టు తల ఊపాడు సేనాధిపతి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి చంద్రపుర సైన్యంలోని ఒక సైనికుడు శిబిరంలో ధర్మసేనుని ఒంటరిగా చూడవచ్చి ప్రభు నా పేరు అజయుడు ఈ మధ్యనే మన సైన్యంలో చేరాను మీరు గాయపడిన సంగతి తెలిసింది ఈ పరిస్థితిలో మీరు శత్రురాజు విక్రమవర్మతో యుద్ధం చెయ్యలేరు ఆ అవకాశం నాకు కల్పించండి ఏదో విధంగా అతన్ని ఒంటరిగా ఎదుర్కొని హతమార్చగలను అని అన్నాడు ఒక సామాన్య సైనికుడు విక్రమవర్మను ఎదుర్కొంటాననడం ధర్మసేనుడికి ఆశ్చర్యం కలిగించింది అది గమనించిన అజయుడు ప్రభు బాల్యం నుంచి మా అవ్వ చెప్పిన కథలు విని విని నా మనసులో ఒక కోరిక స్థిరపడిపోయింది అది నేను నెరవేర్చుకునే ప్రయత్నంలో అహర్నిశలు శ్రమించి యుద్ధ విద్యలు నేర్చాను నా పరాక్రమం ఏపాటితో ప్రదర్శించి తమరిని మెప్పించి నా కోరిక తీర్చుకోవడానికి సైన్యంలో చేరాను అని అన్నాడు బావుంది మరి నీ కోరికేమిటో తెలుసుకోవచ్చా అని ప్రశ్నించాడు రాజు దానికి అజయుడు ప్రభు నా మనసులోని కోరిక విక్రమవర్మను అంతమందించిన తరువాతే వెల్లడిస్తాను అయితే అది తప్పక నెరవేరుస్తానని తమరు మాట ఇవ్వాలి అని అన్నాడు ధర్మసేనుడు ఒకటి రెండు క్షణాలు మౌనంగా ఉండి అజయ నువ్వు నిజంగా విక్రమవర్మను ఓడించగలిగితే నీ కోరిక ఏదైనా తప్పక తీరుస్తానని నేను ఆరాధించే ధర్మదేవత సాక్షిగా ప్రమాణం చేసి చెబుతున్నాను అని అన్నాడు తరువాత ఆయన సేనాపతిని పిలిచి విషయం వివరించాడు మర్నాడు యుద్ధభూమిలో అజయుడు విక్రమవర్మకు బాసటగా ఉన్న సైనికులను తరిమికొట్టి అతన్ని ఎదుర్కొన్నాడు ఇది చూసిన విక్రమవర్మ కలవెలపడి తన శక్తి నంతటినీ ఒడ్డి అజయుణ్ణి ఎదిరించే ప్రయత్నించాడు అయితే అది విఫలమై తిరిగి పారిపోచూసిన విక్రమవర్మ తలను ఒక్క కత్తివేటితో అజయుడు నరికివేశాడు తమ రాజు మరణం చూసి హిమగిరి సైనికులు చెల్లా చెదిరైపోయారు అజయుడి విజయవార్త విన్న ధర్మసేనుడు ఆనందంతో అతన్ని కౌగులించుకొని అభినందించాడు ఈ సంతోషకరమైన సమయంలో నీ మనసులోని కోరిక వెల్లడించు అది నెరవేర్చి నీకిచ్చిన మాట నిలుపుకుంటాను అని అన్నాడు ధర్మసేనుడు ప్రభు నేను రాకుమారిని వివాహం ఆడదలిచాను ఆమెతో నా వివాహం జరిపించండి అని అన్నాడు అజయుడు వినయంగా అజయుడి కోరిక విన్నంతనే ధర్మసేనుడు సంకటస్థితిలో పడ్డాడు ఆయనకు ప్రియంవద ఒక్కతే కుమార్తె ఆమెకు శరశ్చంద్రిక రాజ్య రాకుమారుడు వసంతసేనుడితో వివాహం నిశ్చయం అయింది ఈ విషయం ఇంకా ప్రజలకు తెలియబరచలేదు నిశ్చయమైన వివాహాన్ని తప్పించలేడు అలాగని అజయుడికి ఇచ్చిన మాట తప్పలేడు ఆయన తన మనస్సులోని బాధ బయటపెట్టకుండా విజయుణ్ణి గౌరవంగా అంతఃపురానికి తీసుకుపోయి అతిథి మర్యాదలు జరిపించాడు ఆ రాత్రి ధర్మసేనుడు కుమార్తె ప్రియం సంగతి వివరించి నీ వివాహం అజయుడితో జరిపిస్తే వసంతసేనుడి వద్ద మాట తప్పినవాడనవుతాను వసంతసేనుడితో జరిపిస్తే అజయుడికిచ్చిన మాట నిలబెట్టుకోలేను అని అన్నాడు విచారంగా ప్రియంవద మంచి మేధావి పరిపాలనా విషయాల్లో ఆమె తండ్రికి సలహాలిస్తుంటుంది ఆమె తండ్రికి ధైర్యం చెబుతూ నాన్నా ఈ సమస్యను నేను అందరికీ తృప్తికరంగా పరిష్కారం చేస్తాను మీరు మాట తప్పే పరిస్థితి రాదు అని హామీ ఇచ్చింది మర్నాటి ఉదయం ప్రియంవద తన ప్రియచలికత్త వీణాధరికి తన అలంకరణ చేసి ఏం చేయాలో చెప్పింది వీణాధరి అజయుడి మందిరానికి వెళ్ళింది రాకుమార్త అలంకరణలో ఉన్న ఆమెను చూసి అజయుడు ఆమెను రాజకుమారిగానే భావించాడు వీణాధరి అతడితో మీరు రాకుమారిని వివాహమాడాలన్న కోర్కెలో ఉన్నారని మహారాజుగారు చెప్పారు నిజమే కదా అని అన్నది ఆ ప్రశ్న విని అజయుడు పరమానందభరితుడై అవును రాకుమారి నిజం నేనింతవరకు రాకుమార్తెలు ఎలా ఉంటారో కళ్ళ చూసి ఎరుగను మీరు నా చిన్నతనంలో అవ్వ చెప్పిన కథల్లోని రాకుమారిలాగే ఉన్నారు క్షత్రియేతరుడైన నేను ఎన్నో క్షాత్ర విద్యలు నేర్చి ఈనాడు రాకుమారిని వివాహమాడబోతున్నానంటే అందుకు మా అవ్వే కారణం అంటూ అడుగు ముందుకు వేయబోయాడు వీణాధరి చిరునవ్వుతో అజయుణ్ణి వారించి మహావీరుణ్ణి వివాహమాడబోతున్న నేను ధన్యురాలిని త్వరలోనే మన వివాహం జరుగుతుంది అని వెళ్ళిపోయింది ఈ జరిగినది రాకుమార్తె ప్రియంవద ద్వారా తెలుసుకున్న ధర్మసేనుడు అమ్మా ఈ అజయుడు మన రాజ్యాన్ని బలవంతుడైన శత్రురాజు నుంచి రక్షించాడు అటువంటి వాడికి వినాధరిని రాకుమారి అని కట్టబెట్టడం నేను మాట తప్పడం అవుతుంది కదా అని అన్నాడు అదేం లేదు నాన్న ఆ మహావీరుడు ఆడదలిచింది ఏదో ఒక రాకుమారిణి అంతే ఇప్పుడు నువ్వు వినాధరిని దత్తు చేసుకోబోతున్నావు దత్తుకుమార్తె కన్న అన్నది సమానురాలన్నది శాస్త్రవిరుద్ధం కాదు కదా అని అన్నది ప్రియం ఆ తరువాత ధర్మసేనుడు వీణాధరిని దత్తు చేసుకుని నెల తిరక్కుండానే అజయుడికి ఆమెనిచ్చి అత్యంత వైభవంగా వివాహం జరిపించాడు